ఇప్పుడు ఎవరైనా ఏ ఆరోపణలైనా ఒక 10 రోజులు అయితే తేలితాయి కదా. కాలమే కొన్నింటికి 30 నుంచి 35 సీట్లు అడుగుతున్నారని దాని మీద సందిగ్ధం. ఏ విషయమైనా ఇంక ఇప్పటి వరకు సీట్ల మీద చర్చ అనేది ప్రారంభం కాలేదు. ఇట్లే పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు ఏంది అసలు విషయం అని తెలుసుకోవటమే తప్ప కానీ దాని విషయమై ఇప్పటి వరకు చర్చ మహాకూటంలో చేరే అవకాశం రైతులు అయితే జరుగుతుంది ప్రక్రియ అది అవుతుందనే ఆలోచనతో ఉన్నాం, ఆశతో నడుస్తున్నాం అన్నప్పుడు అప్పుడు తెలంగాణ జనసంఖ్య ఆధ్వర్యంలో కూడా దాని విభాగాలను నిర్మాణం జరుగుతున్నది. అన్ని మండలాల్లో కూడా దాన్ని విస్తరింపజేయాలని ప్రయత్నం చేస్తున్నాం. మహిళలను మేము ప్రత్యేకంగా కోరేది ఏంటంటే ఈ మహిళా జనశక్తిని చేరండి. రాజకీయాల్లో సామాజిక రంగంలో మహిళల భాగస్వామ్యాన్ని లక్ష్యంతోనే తెలంగాణ జనసంఖ్య ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఈ యూనిట్లు ఏర్పడ్డాయి. దాన్ని ఇంకా మున్సిపాలిటీల్లో గ్రామాల్లో కూడా విస్తరింపజేసే ప్రయత్నం జరుగుతున్నది. ప్రస్తుతం పటాన్చర్లో జరిగిన మీటింగ్ కూడా అందులో భాగమే. మేమందరినీ కూడా కోరేది ఏమంటే ఈ మహిళా జనశక్తిలో చేరండి. మహిళలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, మహిళా జనశక్తిలో చేరండి. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచమని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రత్యేకించి అనేకమైనటువంటి సమస్యలు మహిళలు నిత్య జీవితంలో ఎదుర్కొంటారు, అవి ఎప్పుడు కూడా బలంగా ఎజెండా మీదకి రావు. బాగా పనులు దొరకటం లేదు మహిళలు. జాతీయ స్థాయిలో జరిగిన అధ్యయనాల ప్రకారం మహిళలకు మహిళల్లో నిరుద్యోగం చాలా ఎక్కువ. రెండో సమస్య ఏంటంటే వాళ్ళు ఎదుర్కొంటున్నది ఇంటి సొంత ఇల్లు లేకపోవడం. ఆ బాధలు ఎక్కువ వరకు మహిళలే భరించవలసి వస్తుంది. కాబట్టి మహిళలు అందరూ కూడా ప్రతి వ్యక్తికి ఒక సొంత ఇల్లు సాధించుకునే ప్రయత్నం. ప్రభుత్వం కట్టే డబుల్ బెడ్రూమ్ ఇళ్ళన్నీ రాజకీయాల ఒత్తిళ్లకు ముంగి అవి అవినీతి పాల్పడి నచ్చిన వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. అట్లా కాకుండా ఈ కేవలం అవసరాల ప్రాతిపదికన ఇవ్వాల్సిన అవసరం ఇవ్వాలని వాళ్ళందరం కూడా డిమాండ్ చేస్తున్నారు. బహిరంగంగా అందరి నుంచి అప్లికేషన్లు తీసుకొని వాటిని పరిశీలించండి. ఉన్న ఇళ్లలో నిజంగా అవసరం ఎక్కువ ఎవరికి ఉందనేది గుర్తించి వాళ్ళకి ఇవ్వాలని కోరుతాను. ఒక్క మాట మేము జనశక్తిగా చెప్పేది ఏంటంటే ఒక ఇల్లే కాదు అనేక పౌర సదుపాయాలు ఒక హక్కుగా ప్రజలు పొందలేకపోతుంది. అందుకనే ఒక పౌర సదుపాయాల చట్టం కూడా ఈ చట్టం అనేది సౌకర్యాలను ఒక హక్కుగా పొందేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది. దాన్ని తేవటానికి ప్రయత్నం చేస్తామని తెలంగాణ జనశక్తిగా వాళ్ళు సరే మహాకూటంలో సీట్ల సదుపాయాల విషయంలో అది ఇంకా చర్చేయగలగాలి. మొదలైనప్పుడు దాని గురించి పడతాం. మాట్లాడదు కదా సార్, గణపూర్కి మాట తీసుకెళ్తున్నాం సింగి వాటర్ ఇది చాలా కీలకం. ఎందుకంటే మంజీరా నీళ్లు ఈ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాలకు ఉపయోగించాలి. దాన్ని నిజానికి ఈసారి ముందుగా ఉన్నప్పటికీ కూడా మంజీరా గేట్లు ఎక్కి నీళ్ళన్నీ కిందికి రాస్తారు. అది న్యాయం కాదు. ముందు ఈ ప్రాంత అవసరాలు కూడా తీర్చాలి. నిజంగా తాగునీటి కింద ఇబ్బంది పడుతున్నారంటే కొన్ని నీళ్లు కిందికి కూడా తీసుకోవచ్చు. కానీ అక్కడ తాగునీటికి కావాల్సిన నీటి సమస్య తక్షణం లేదు. లేకపోయినా గేట్లు ఎక్కి మొత్తం నీళ్ళని కిందికి తీసుకోకపోవటం అనేది మంచి విధానం కాదు. జల విధానం అనేది అందుకే ప్రభుత్వానికి ఉండటం చాలా అవసరం. ఏ సమయంలో ఏ నీళ్ళని ఎట్లా వాడాలనేది దాంట్లో భాగంగా తేలిపు. ముఖ్యంగా పటాన్చెరు ప్రాంతంలో ఒక ఇబ్బంది ఏంటంటే ఈ పారిశ్రామిక కాలుష్యం వల్ల భూగర్భ జలాలు విషతుల్యమైపోయి అవి తాగటానికి పనికిరావు. కాబట్టి ఇక్కడ తాగునీటి సరఫరా అనేది ఒక ప్రాధాన్యత కలిగినటువంటి అంశం. అందుకని ఇక్కడి అవసరాలను తీర్చేటువంటి లక్ష్యాన్ని కూడా మర్చిపోయి నిజానికి అంతర్జాతీయంగా కూడా తాగునీటి అవసరాలు అనేవి చాలా ప్రాధాన్యత కలిగిన అంశం. ఆ అవసరాలను కూడా మర్చిపోయి నీళ్లను దిగువకు తీసుకుపోవటం అనేది మంచి పద్ధతి కాదని మేము ఈ సందర్భంగా పేర్కొంటూ ఒక జల విధానాన్ని పెంపొందించుకొని దాని ప్రకారం నీటి వినియోగాన్ని మనం ఒక దాన్ని ఒక రేషన్లో ఇచ్చేయటానికి ప్రయత్నం చేయాలి.